నెలా 16 17 తేదీలలో ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు చాలా అర్థవంతంగా సంపూర్ణంగా దేశానికి ఒక దశ దిశను చూపే విధంగా కొనసాగడమే కాకుండా గత 3 సంవత్సరాలుగా పార్టీని ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద పార్టీగా కొనసాగిస్తూనే 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనేక ఎన్నికలు పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడంలోనూ కార్యకర్తలందరినీ కూడా పోలింగ్ బూత్ స్థాయి నుంచి కార్యన్వకులను చేస్తూ రాజకీయాలు కేవలము ఎన్నికలకే పరిమితం కాకుండా ఒక సేవా భావనతోని రాజకీయాలు కొనసాగించాలని సేవాహి సంఘటన అనే నిర్వచనానికి అక్షరాల అద్దం పట్టినటువంటి శ్రీ జేపీ నడ్డా గారిని వారి యొక్క పదవీ కాలాన్ని జూన్ 24 వరకు కొనసాగించడము నిజంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు పార్టీ నాయకత్వం తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక విశ్వగురుగా వెలిగిపోతూ ముఖ్యంగా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అల్లకల్లంగా మారిపోయి ఆర్థికంగా చితికిపోతూ అగ్ర దేశాలు అమెరికా యూరోప్ లాంటి దేశాలు కూడా అతలాకుతలం అవుతా ఉంటే భారతదేశం ఇవాల ఆర్థిక పరిస్థితి సుస్థిరంగా కొనసాగించడమే కాకుండా ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ అతిపెద్ద దేశంగా ఇవాల కొనసాగడము భారత ప్రజలుగా మనమంతరం కూడా గర్వపడతా ఉన్నాం ఒకవైపు గ్రోత్ రేటు తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి పొరుగు దేశాలు అగ్ర దేశాలు ముందు చూపు లేకుండా వారికి ఉన్నటువంటి రిజర్వ్స్ నన్ని కూడా వనరులను దుబారా ఖర్చుతో వారు ఈ స్థితికి దిగజారిపోతే నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్ గా ముందు చూపుతోని మనకున్నటువంటి ఆర్థిక వనరులను మనకున్న రిజర్వ్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే పెట్టుబడులు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తూనే ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థికంగా స్థిరంగా కొనసాగడము అది మోదీ గారి నాయకత్వానికే సాధ్యమైందని అంతేకాకుండా వారు పేదల సాధికారత కోసము గరీబ్ కళ్యాణ్ పేరు మీద ఈ 9 సంవత్సరాల కాలంలో పేదల సంక్షేమం కోసం వారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలు లబ్ధి పొందడం వల్లనే దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడము రెండవసారి కేంద్రంలో మోదీ గారు మళ్ళీ అధికారంలో రావడము దోహదపడ్డాయని చాలా స్పష్టంగా ఒకటి రాజకీయ తీర్మానము రెండవది ఈ పేదల సంక్షేమం కోసం
గరీబ్ కళ్యాణ్ అనేటువంటి సామాజిక పరమైనటువంటి అంశాల మీద తీర్మానాలు చేసి సమీప భవిష్యత్తులో అంటే ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి 9 రాష్ట్రాల్లో ఎన్నికలు పార్టీ దాన్ని ఒక సవాల్గా స్వీకరించి తెలంగాణతో సహా ఈ 9 రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేసి ఆ యొక్క ఫలాలు పేద ప్రజలకు దక్కేదానికి దోహదపడాలని చెప్పి జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించడమే కాకుండా ముఖ్యంగా తెలంగాణలో కుటుంబ పాలన ఈ అవినీతి దోపిడీ తెలంగాణ వనరులను ఏ రకంగా దోచుకుంటున్న వైనము ఈ రోజు తెలంగాణ సంపదను కొల్లగొట్టునటువంటి విధానాలు నిరంకుశ పాలన ఏ రకంగా నడుస్తుందో దాని మీద కూడా కార్యవర్గ సమావేశంలో చర్చకు రావడం తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణలో అధికారాలు రావడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిర్వేర్చడానికి ఏ రకంగా జాతీయ స్థాయిలో నడ్డా గారి సారథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా బీజేపీ బలపడ్డదో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు చైతన్యం చేయడంలోనూ ప్రజలు బీజేపీ వైపు ఒక ప్రత్యామ్న వేదికగా కేసీఆర్ యొక్క గద్దె దించే దాంట్లో వారి అవినీతి వారి కుటుంబ పాలనను ఎదుర్కోవడంలో ఒకవైపు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరచడము కాంగ్రెస్ ఈ యొక్క టిఆర్ఎస్ రెండు వేరు కాదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశం సంకేతం ఈ యాత్ర ద్వారా కూడా ప్రజలకు చేరిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కితాబ్ నిబడమే కాకుండా ఈ పోరాట పటిమ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగించాలని తద్వారా ఆ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ఆ కుటుంబ పాలన ఈ అవినీతి పాలన ఆ పార్టీలను కేవలం మోదీని ఎదుర్కోవడానికి బీజేపీని ఎదుర్కోవడానికి ఏకమవుతున్నాయి తప్పితే ప్రజల ఎజెండా ఏది స్పష్టంగా లేదనేది కూడా జాతీయ కార్యవర్గంలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది అందుకనే ఇక్కడ మాయ మాటలతోని ప్రజలు ఏమార్చి రెండు సార్లు అధికారాలకు వచ్చినటువంటి టిఆర్ఎస్ ఉద్యమకారుల ఆకాంక్షలన్నీ కూడా నీరుగార్చేశారని అందుకనే మోదీ గారి సారథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రహిత కుటుంబ రహిత పాలన పారదర్శకత జవాబుదారీతనంతో ఏ రకంగా స్వయం సమృద్ధి సాధించి అటు పేదల పక్షాన అభివృద్ధి వేగం చేయడంలో ఈ డబుల్ ఇంజన్ సర్కారులు దోహదపడుతున్నాయో రాబో ఈ 9 రాష్ట్రాల్లో కూడా అటువంటి ఫలితాలు సాధించాలని ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా మరి కార్యవర్గం నిర్ణయించడం